కారంపూడిలో డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా పెంచిన చైతన్య గోదావరి గ్రామీణ బ్రాంచ్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వారు తమ ఖాతాల సౌకర్యార్థం డిపాజిట్ చేసుకునే వారి కోసం ఇక నుంచి ఎక్కువ వడ్డీ రేట్లు పెంచిందని, అందుకు తమ ఖాతాదారులు కూడా సహకారం అందించాలన్నారు. కారంపూడిలోని అన్ని చైతన్య గోదావరి బ్రాంచ్ మేనేజర్లు సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ నుంచి ఒప్పిచర్ల శాఖ బ్రాంచ్ వరకు జరిగిన ఈ అవగాహన ర్యాలీలో అన్ని బ్రాంచ్ల సిబ్బంది పాల్గొని మండల ప్రజలకు తమ బ్యాంకుల్లో ఎక్కువ వడ్డీ రేట్లు గుర్తించి తెలిపారు. ఇక అనంతరం ఒప్పిచర్ల శాఖనందు నిర్వహించిన ఖాతాదారుల పొదుపు సభలో ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ ఆర్వి ఫణికుమార్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మనకు మన కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనం సంపాదించే జీతంలో కొంత బ్యాంకులలో దాచుకుంటే దానికి మేము కూడా వడ్డీతో మీకు మరింత మొత్తంలో ఇస్తామని, వడ్డీ రేట్ల వివరాలు 6 నెలల నుండి 1 సంవత్సరం కాల పరిమితి 7.5-8.0 సంవత్సరం వరకు, 2 సంవత్సరాల వరకు 8.0-8.5 వరకు వస్తుందన్నారు. అంతేగాక సవరించిన ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం 6 లక్షల వరకు ఎటువంటి పాన్ కార్డు లేకుండా కాల పరిమితి డిపాజిట్ చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని బ్రాంచ్ల మేనేజర్లు, సిబ్బంది, డ్వాక్రా గ్రూపుల యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా ఆలోచించాలి మీరు. ఎప్పుడు లోన్లు లోన్లు లోన్లే కాదమ్మా, లోన్లతో పాటు ఎంతో కొంత మనం కూడా దాచుకోవాలి. ఆ దాచుకునేది ఏదో పేరుందిలే, పెద్ద బ్యాంకులే, అక్కడికి వెళ్తే పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయి, పెద్ద పెద్ద ఏసీలు ఉంటాయి అని మీరు ఇంకా అక్కడే ఉన్నారనుకోమ్మా, మిమ్మల్ని మీరు వెనకబాటుతనానికి గురి చేసుకోవటమే. మీరు వెళ్ళిన దాకా కూర్చుంటే ఏందమ్మా ఏమన్నా కావాలా అని అడిగేది ఒక గ్రామీణ బ్యాంకులోనే. గ్రామీణ బ్యాంక్ అనేది కేవలం లాభార్జన కోసం పెట్టింది కాదండి, అందరికీ సర్వీస్ చేయడం కోసం పెట్టినది. దాన్ని అన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలి. ఏదో లోన్ తీసుకోవాలంటేనే మన గ్రామీణ బ్యాంకు, డబ్బులు వేసుకోవాలంటే ఇంకో బ్యాంక్ అనే రకంగా ఆలోచించవద్దమ్మా. అలాగే గ్రామీణ బ్యాంకులు అంటే కేవలం ఏదో డబ్బులు వేసుకోవడానికి, తీసుకోవడానికి, పెద్దదానికి అక్కడ క్యూలో నిలించవాలి అనే కొన్ని కుటుంబాల్లో ఉన్నట్టుండి ఒక మనిషి పోవటం జరుగుతుంది. ప్రమాదవశాత్తు కానీ లేకపోతే సహజంగానే కానీ పోవటం జరుగుతుంది. ఆ సంపాదించే వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబం వీధిని పడిపోతుందండి. అతను అప్పటి వరకు చేసిన అప్పులన్నీ తీర్చడం వీళ్ళకి చాలా భారం అయిపోతుంది అన్నమాట. వీళ్ళ మీద పడిపోతాయి. వీళ్ళు అసలు జీవనం గడపడమే కష్టమైతే మళ్ళీ ఆ చేసిన అప్పులన్నీ వీళ్ళు చేసుకోవడం కాకుండా గ్యాస్ డిపాజిట్ కూడా చేయొచ్చు. దాంతోపాటు ఏటీఎంని మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేయొచ్చు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మనము డబ్బులు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా త్రూ మొబైల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంగ్లీష్ మొక్క మార్చి డబ్బులు పెడతారు, వాటి మనకు అవసరం లేదా తప్పించుకోలేము, అవునా కదా? కాబట్టి
అంటే ఆసుపత్రులు ఇప్పుడు వెళ్తే ఉన్నా లేకపోతే మసాజ్ చెప్పినట్టు ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు ఈ టెస్ట్లు ఆ టెస్ట్లు అన్ని చేసి డబ్బులు పొందుతున్నారు. అంతకుముందు ఏదో ఆ ఊర్లో ఒక ఆర్మీ డాక్టర్ కూడా ఇంజక్షన్ పడిస్తే తగ్గిపోయేది పల్లెటూళ్ళలో, ఇప్పుడు లేదు. ఆడెక్కడికి వెళ్ళమంటాడు, ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఆస్పత్రులు అన్ని వైద్యం కానీ నేను చెప్పనైతే ఖర్చులు పెరిగినాయని చెప్పడం నా ఉద్దేశం. వాళ్ళని ఏమి అందం కాదు, విద్యారంగాన్ని నేను దూషించడం నా ప్రయత్నం కాదు.